చెడు వ్యసనాలకు బానిసై అప్పులు చేసి వాటిని తీర్చలేక దొంగతనాలను ప్రారంభించి తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేసుకుని తాళాలు పగలగొట్టి బీర్వాలోని బంగారు నగలు నగదు దోచుకెళ్తున్న పాత నేరస్తుడు పల్లపు దేవేందర్ ను ముతుకూరు పోలీసులు అరెస్టు చేయడం జరిగిందని నెల్లూరు రూరల్ డీఎస్పీ వీరాంజనే రెడ్డి తెలిపారు. నిందితుడి వద్ద నుంచి ఇనుపరాడ్, 15 సవర్ల బంగారం, 60 గ్రాముల వెండి, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. నిందితుడు గతంలో పలు కేసుల్లో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లి ఉన్నాడని చెప్పారు. ఈ సందర్భంగా ముతుకూరు పోలీస్ స్టేషన్ లో రూరల్ డీఎస్పీ వీరాంజనే రెడ్డి నిందితుడిని మీడియా ముందు హాజరుపర్చి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అనంతరం ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన కృష్ణపట్నం పోర్టు ఇన్స్పెక్టర్ ముత్తుకూరు ఎస్ఐ శివకృష్ణారెడ్డి పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. పాత నేరస్తుడిని 5 కేసుల్లో ప్రాపర్టీ అఫెన్స్ లో అరెస్ట్ జరిగింది. ఈ పల్లపు దేవేంద్ర అనే అతను గతంలో దాదాపు 14 కేసుల్లో ఇన్వాల్వ్ అయినాడు. ఇతను టెంపుల్ అఫెన్స్ కూడా చేస్తున్నాడు. 4 సంవత్సరాలు జైల్లో ఉండి ఈ జనవరిలో రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన తర్వాత నెల్లూరు రోడ్లో 2 కేసుల్లో, అలాగే ముత్తుకూరు రోడ్లో 2 కేసుల్లో, అలాగే కోట పోలీస్ స్టేషన్ ఒక కేసులో ఆయన దొంగతనం చేసినట్టు మాకు అక్కడ విచారించినప్పుడు తెలిసింది. దాంట్లో భాగంగా ముత్తుకూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 2 కేసుల్లో 10 సవర్లు, అలాగే ధనలక్ష్మీపురం ప్లస్ ఈ కలియలపాలెం కేసులో 2 రూరల్ పిఎస్ సౌత్ మోపూర్లో జరిగిన ఈ దొంగతనం కేసుల్లో 2 కేసుల్లో 6 సవర్లు, మొత్తం 16 సవర్లు బంగారు వస్తువులు, అలాగే ఒక మోటార్ సైకిల్ కోట పోలీసుకు సంబంధించింది అతన్ని స్వాధీనపరచుకుంది. 70 గ్రాములు, అదేవిధంగా 70 గ్రాముల వెండిని కూడా ఇతన్ని స్వాధీనపరచుకుని జరిగింది. ఇతను పాత మరి 4 సంవత్సరాలు జైల్లో ఉన్నప్పటికీ అతను మరి బయటకు వచ్చిన తర్వాత కొద్ది రోజులు మాత్రమే నిజాయితీగా బతికాడు. తర్వాత మళ్ళీ అతను ఉన్న వ్యసనాల వల్ల మళ్ళీ నేరాలు పాల్పడం జరిగింది. ఇతని కదలికలపై నిఘా ఉంచి మా సిఎంఆర్రెడ్డి ప్లస్ శివకృష్ణారెడ్డి ఎస్ఐ గారు ప్లస్ ముత్తుకూరు పోలీస్ స్టేషన్ స్టాఫ్ అయినటువంటి శ్రీనివాసులు, రమణ, వెంకటేష్, నాగార్జున, సుమన్ వీళ్ళందరూ కూడా ఇతన్ని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచారు. వీళ్ళందరూ కూడా రివార్డు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా పరిగణించారు. ఇక్కడ హౌసింగ్ యాక్టివిటీ, అలాగే ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతూ ఉంది. కాబట్టి ఈ సీసీ కెమెరాల యొక్క ప్రాధాన్యత తెలుసుకుని అందరూ కూడా సీసీ కెమెరాలను ప్రతి ప్లేస్లో కూడా మనం ఇన్స్టాల్ చేసుకోగలిగితే ఎవరు కొత్త వ్యక్తులు వచ్చినా లేదా ఎవరైనా దొంగలు ఏమైనా ఇలాంటి వాటికి పాల్పడినా కూడా ఇమీడియట్గా మనం పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రజలందరికీ, అలాగే వ్యాపారస్తులకి, అలాగే ఇండస్ట్రీస్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ సీసీ కెమెరాలను మరి వాళ్ళందరూ ఇన్స్టాల్ చేసుకొని ఏలాంటి నేరం జరిగినా కూడా ఇమీడియట్గా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే నేరస్తులు కూడా సీసీ కెమెరాలు భయపడతారు. కాబట్టి అందరికి కూడా దీని ప్రాధాన్యత మాకు తెలుసు. కాబట్టి మా వాళ్ళందరికీ వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేసి మన ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్, అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే మనకి ఈ అపార్ట్మెంట్స్. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్, 9 AM టు 4:45 PM, కంప్లీట్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్, పర్సనల్ కౌన్సిలింగ్ ఫర్ స్టూడెంట్స్, ఫుల్ ఫ్లెడ్జ్ ల్యాబ్, లైబ్రరీ అండ్ స్పేషియస్ క్లాస్ రూమ్స్, ఓన్ ప్లే గ్రౌండ్ ఏరియా, కంప్యూటర్ అవేర్నెస్ ఫర్ ఆల్. అడ్రస్: విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.